ఈరోజు రాజమండ్రిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నది గుడ అండి. మీరు గుడ అంటే ఏంటి? గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. గోదావరి అనగానే ఎవరైనా గుర్తొచ్చే ఊరు రాజమండ్రి. ఈ రాజమండ్రి అన్న ఊరు గుర్తొచ్చినప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా 20 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఇది రుణ అవుతుంది అని అందరం కూడా ఎదురు చూసాం. సర్లే, ఎటు రుణ రాలేదు, గుడ వచ్చిందని చెప్పి ఆనందపడ్డాం. కానీ ఆనందపడిన మనం ఆలోచించే లోపలనే ఈ హెడ్ క్వార్టర్స్ అన్నది మొన్న ఆల్రెడీ గవర్నమెంట్ జీవో రిలీజ్ అయింది. మొన్న 15/3/2017 అంటే మొన్న మార్చ్ 2017 గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఏంటంటే ఈ గుడ అన్నది మీకు ఎక్కడంటే కాకినాడలో పెడతారట. అసలు రాజమండ్రికి ఏం తక్కువ అండి? ఒక జీవనది గోదావరి ప్రవహిస్తుంది, ఎయిర్పోర్ట్ ఉంది, హైవే నేషనల్ కనెక్టివిటీ ఉంది, ఇది ఒక మెయిన్ ట్రేడింగ్ సెంటర్, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులకి మెయిన్ హబ్ అండి ఇది. ఇంత కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న రాజమండ్రిని వదిలేసి కాకినాడలో పెట్టడం ఏంటో మరి? ఇది ఎవరి స్వలాభాల గురించి చేస్తున్నారన్నది అయితే అర్థమే అవ్వట్లేదు. మరి ఊర్లో మరి ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆంధ్రలో మిత్రపక్ష ఎమ్మెల్యే ఎవరైనా ఆకుల సత్యనారాయణ గారు మరి చాలా ఎడ్యుకేటెడ్, ప్రజలందరూ ఆయన ఏదో చేస్తారని ఎంతో నమ్మి ఓట్లు వేశారు. ఆయనకు విజన్ ఉంది, ఆయన డాక్టర్. మరి ఈరోజు రాజమండ్రికి అన్యాయం జరుగుతుంటే ఆయన నోరిప్పట్లేదు. అలాగే ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు ఉన్నారు, ఆయన బీజేపీ రాష్ట్ర స్థాయి లెవెల్లో అధ్యక్షుడి కింద రేస్లో ఉన్నారు. ఆయనకి ఎంతో అపారమైన అనుభవం ఉంది, మరి ఆయన నోరిప్పట్లేదు. ఇంకా ఎంపీ మురళీమోహన్ గారు, అదే మన టీడీపీ ఎంపీ మురళీమోహన్ గారు అయితే ఆల్రెడీ ఆయన హైదరాబాద్లోనే ఉండేవారు. మొన్నటిదాకా ఎలక్షన్స్కి మన రాజమండ్రి రావడం జరిగింది. ఆయన హుడా అంటే ఏంటంటే హైదరాబాద్లో హుడా చూశారు. మరి ఎంత డెవలప్ అవుతుందండి, ఒక ఎంత డెవలప్ అవుతుంది అన్నది ఆయన సీనియర్లుగా వాళ్ళకి ఎంతో బాగా తెలుసు. మరి రాజమండ్రికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఆయన నోరింపట్లేదు. అలాగే ఇంకా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారు, ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్డ్. మరి ఇలాగా అన్యాయం జరుగుతుంటే ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది. మరి నేను ఒకటే కోరుతున్నాను బుచ్చే చౌదరి గారిని, సార్ అసెంబ్లీలో మన వాయిస్, ఇది ఏదో ఒక పార్టీ వాయిస్ కాదండి, ఇది ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలందరి వాయిస్. నేను వాయిస్ ఇమ్మని చెప్తున్నాను. రాజమండ్రికి అన్యాయం జరుగుతుంది, ఏ రకమైన డెవలప్మెంట్కి ఏంటి రాజమండ్రి నోచుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఈరోజు ఈ జీవో మీద మీరు అసెంబ్లీలో మాట్లాడి ఏంటి జీవోని మార్చే ఏర్పాటు చేయమని అటు బుచ్చే చౌదరి గారిని, అటు ఆకుల సత్యనారాయణ గారిని కూడా కోరుతున్నాను. ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే ఎవరు ఎందుకు నోరిప్పట్లేదు? ఈరోజు అదుగో వచ్చేస్తుంది, స్టేట్ డివైడ్ అయిపోయింది, రాజమండ్రి డెవలప్ అయిపోతుంది, రాజమండ్రి డెవలప్ అయిపోతుంది అన్న స్థితిలో అసలు రాజమండ్రికి ఏ రకంగా కూడా ఫండ్స్ రావట్లేదు. పుష్కరాల్లో వచ్చినాయి అంటే పూర్తి స్థాయి ఫండ్స్ కూడా పుష్కరాల్లో రాలేదు. ఈ రకంగా రాజమండ్రి ఒక రకంగా ఎవరైనా పార్టీలు పక్కకు పెట్టండి, మనస్సాక్షిని ప్రశ్నించుకోండి, ఏ రకమైన డెవలప్మెంట్ అన్నది మన రాజమండ్రికి 3 ఇయర్స్లో మేము ఏం చేసాము అన్నది మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు పత్రికా విలేకరులు ఏ డెవలప్మెంట్ అంటూ జరిగింది రాజమండ్రిలో అని. మనం అందరూ చూస్తే కానీ ఏ రకంగా కూడా రాజమండ్రి ఏ రకమైన డెవలప్మెంట్ చూసుకోలేదు. అదిగో వచ్చేస్తుంది పెట్రోలియం యూనివర్సిటీ, ఇదిగో వచ్చేస్తుంది వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అన్నారు. ఏది వచ్చిందండి? ఆ పెట్రోలియం యూనివర్సిటీ కాస్త వైజాగ్ తరలించారు, స్మార్ట్ సిటీ అన్నారు. స్మార్ట్ సిటీకి కూడా మన అదేంటి మన రాజమండ్రికి ఏమో నామ్స్ సరిపోలేదండి. ఈవెన్ కౌన్సిల్లో కూడా మీ అందరికీ తెలిసి నేను అడగడం జరిగింది, అట్లీస్ట్ స్మార్ట్ సిటీలో కూడా మన రాజమండ్రిని అనిపించేయమని అడిగాం. స్మార్ట్ సిటీకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, ఆ గైడ్ లైన్స్ తో ఏ రకంగా కూడా మన రాజమండ్రికి ఆ అదృష్టం కూడా లేకుండా స్మార్ట్ సిటీ కాకినాడకి వెళ్ళిపోయింది. ఈరోజు ఈ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా మీకు అక్కడ కాకినాడ షిఫ్ట్ అయిపోతుంది. మరి ఈ రకంగా రాజమండ్రికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంతమంది అధికారులుండి, ఇంతమంది నాయకులుండి, ఏంటి ప్రజలతో నెగ్గిన నాయకులుండి కూడా మరి అసలు ఏ రకంగా కూడా వాయిస్ ఇవ్వకపోవడం, అడగందే అమ్మాయిలా పెట్టదని అందరికీ తెలిసిన సామెత.